అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి వెళ్లకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మండల కన్వీనర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పొట్టుపర్తి నియోజకవర్గంలో పొట్టుపర్తి హనుమాన్ కూడల నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్తా చలపతి, శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి గూడు రోబులేసు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వరిలో ఈరోజు కుప్పంలో పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి పెద్ద ఆయన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈరోజు కుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలోనే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గమనించాలి, ఆ రోజు చంద్రబాబు నాయుడు సారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్చాడు, మీకు ఓదార్పు యాత్ర చేసుకునే దానికి పర్మిషన్ ఇచ్చాడు, మీరు పాదయాత్ర చేసుకునే దానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యం, ఇది ప్రతిపక్షము వాళ్ళు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు మీకు అధికారం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడని చెప్పి మీరు ఆయన గొంతులు తొక్కేదానికి చూస్తున్నారు, ఇదేమైనా పద్ధతేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం.